ఈరోజు మీకోసం ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసే వాళ్ళ దగ్గరికి అయితే మనం వచ్చాము. కేవలం 2,50,000 రూపాయలకి ఇంటీరియర్ వర్క్స్, ఓన్లీ కబోర్డ్ వర్క్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి 2-బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం, 2,50,000 వర్క్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి లోపల. వీళ్ళు వచ్చేసరికి మనకి చెప్పింది ఏంటంటే, ఇదివరకు మన చిన్నప్పటి రోజుల్లో కానీ మన ఇప్పుడు ప్రజెంట్ టైంలో కానీ ప్లేవుడ్ వర్క్స్కి అయితే ఎక్కువ ఇదిస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మన సారాల్లో అయితే చెప్పింది ఏంటంటే, మొత్తం వచ్చేసరికి ఫ్యాక్టరీ మేడ్ అంటండి. ఫ్యాక్టరీ మేడ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు టీవీ స్క్రీన్ ఉంది, టీవీ స్క్రీన్ ఇంత పెద్ద సైజులో మనం వచ్చేసరికి మ్యాక్సిమం బయట వర్క్ చేసే వాళ్ళతో చేపిస్తే గమ్ము ద్వారా అంటిస్తారు. దాని ద్వారా అంటించినప్పుడు అటు ఇటు బబుల్స్ అయితే ఏర్పడతాయి. కానీ వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, ఇదంతా ఫ్యాక్టరీ మేడ్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ ఫినిషింగ్తో సహా వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ బోర్డర్ చూడండి ఎలా ఉందో, అసలు ఈ బోర్డర్ కానీ డీటెయిలింగ్ కానీ మొత్తం ఇలాగా. అండ్ ఇంకోటి మనం ఒకవేళ వర్క్ చేపించుకుంటే ఈ టైప్ అయితే అసలు రాదు, ఎందుకంటే ఈ ఫినిషింగ్ అసలు ఫ్యాక్టరీ మేడ్లోనే వస్తాయి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడైనా గుద్దుకున్నప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసరికి మొత్తం ఎటువంటి బబుల్ లేకుండా ఫుల్లీ సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి టీవీ పక్కన స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. ఇదంతా కలిపి 2,50,000 అయ్యిందంట. ఈ బడ్జెట్లో అసలు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి వివరాల కోసం మీకైతే ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. హాల్లో ఈ టైప్లో అయితే ఉంది, ఇటువైపు వస్తే మనకి దేవుడి మందిరం. దేవుడి మందిరంలో వచ్చేసరికి మనకి చిన్న సైజ్ సెటప్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇదేంటంటే మొత్తం వుడ్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా, ఏమైనా మనం దేవుడికి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అలాగే కిచెన్ వైపు వచ్చేస్తాయి. ఈ కిచెన్లో చూసుకుంటే మొత్తం వచ్చేసరికి సేమ్ మనకి ఫ్యాక్టరీ మేడ్. కిచెన్ స్పేస్లో వచ్చేసరికి నాకు ఇందాక సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ వచ్చేసరికి ఈ టైప్ ఫుల్ టైప్ క్లోజింగ్ అడిగారంట తెలియక. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ప్లేస్ అనేది గ్యాప్ ఇస్తే ఒక క్లయింట్ అనేవాళ్ళు ఇట్లా వెళ్ళి కంఫర్టబుల్గా వంట చేసుకోవడానికి. ఇంకోటి ఇది చేసిన తర్వాత క్లయింట్ ఇబ్బంది పడకూడదు, బ్రో మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి అని అయితే మాట చెప్పారు. ఆ మాట అయితే నాకు బాగా నచ్చింది. ఇటువైపు ఇలా ప్లేస్ చూసుకున్నాక ఈ గ్యాప్ కూడా అందుకే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకు వచ్చేసరికి ఫ్యాక్టరీ మేడ్ అండి. వీళ్ళకి వచ్చేసరికి జస్ట్ 15-30 డేస్లో అయితే వర్క్ అయితే చేశారంట. 15-30 డేస్లో మనకి ఈ టైప్లో వర్క్ అయితే ఇచ్చారు. ఇదంతా వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో ఈ టైప్ కబోర్డ్ వర్క్స్ అయితే ఇచ్చారు. వీటికి వచ్చేసరికి మొత్తం 7 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుందంట. ఈ బోర్డ్ ఫినిషింగ్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే రీప్లేస్ అయితే చేసుకుంటారు. బయట మనం ఎవరికైనా కార్పెంటర్స్ కానీ వీళ్ళకి కానీ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళని పిలిచి బతుమలాడుకొని ఇదంతా ఇబ్బంది లేకుండా మనకి విత్ వారంటీతోనే ఇస్తున్నారు. ఇటు వచ్చేసరికి మనం చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ టైప్ స్లైడింగ్ డోర్లు అయితే ఇచ్చారు. ఇలాగా స్లైడింగ్ డోర్లు ఎందుకు ఇచ్చారు బ్రో, ఒకవేళ ఓపెన్ పోయారా అని చెప్పి నేను అడిగాను. నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి 10x12, ఇటువైపు వచ్చేసరికి 10, అటువైపు వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 12. దీంట్లో వచ్చేసరికి 6x6 కాట్ వేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో ఓపెన్ డోర్లు ఇవ్వకూడదు. అలాగ ఇచ్చేటట్లయితే మనకేంటంటే ఇబ్బంది అవుద్ది. ఎట్ టైం ఈ స్లైడింగ్ డోర్లు ఇవ్వడం వల్ల కొంచెం స్పేస్ ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా తిరగడానికి కానీ దేనికైనా. అండ్ ఇంకోటి ఈ రూమ్లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ పరంగా పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది సజెషన్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఒక మిర్రర్ లాంటివి సింపుల్గా చేసి ఇటువైపు వచ్చేసరికి స్పేస్ పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ పరంగా అయితే ఇచ్చారు. ఇలాగా ఇట్లా మనం చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ లెంత్కి సరిపోతుంది. ఈ కలర్ ప్యాటర్న్ చూడండి, ఈ డిజైనింగ్ చూడండి. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏంటంటే సింపుల్గా మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ టైప్ వర్క్ అయితే చేపించేసిన తర్వాత స్లైడింగ్ డోర్లు అయితే ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్లో ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక చిన్న అటాచ్ మిర్రర్ అయితే కూడా ఇచ్చారు ఈ టైప్. ఈ కలర్ ప్యాటర్న్ చూడండి. ఇప్పుడు నేను అడిగాను ఇందులో కూడా, ఏంటి దానికి దీనికి కొన్ని చేంజ్ ఏంటి అక్కడికి ఇక్కడికి కలర్ అంటే, వాళ్ళు అడిగింది ఏంటంటే క్లయింట్కి ఈ టైప్ కలర్ ప్యాటర్న్లో అడిగారు. సో ఈ ప్యాటర్న్లో మనం లిటిల్ బిట్ చేంజెస్, ఈ కలర్ కాకుండా ఈ టైప్ కలర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. కలర్లో 3-4 ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి క్లయింట్తో మన వాళ్ళు వచ్చేసరికి సెట్ చేసుకున్నారు. ఇటువైపు చూసుకుంటే మన ఈ హాలు ఈ అండ్ ఈ బెడ్రూమ్ అండ్ ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నీ కలిపి కేవలం 2,50,000 రూపాయలకి మాత్రమే అయ్యాయి. వితిన్ 15-20 డేస్ మనం వర్క్ ఇచ్చి బయట వాళ్ళని వీళ్ళని అడగాల్సిన ఇబ్బంది కూడా ఉండదండి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే. ఎటువంటి డీటెయిల్ కావాలనుకున్నా కింద అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.